हाय फ्रेंड्स वेलकम टू लक्ष्मी वंटिल्लु ई रोजु पुदीना रोटी पचड़ी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। दीनिकि कावाल्सिन पदार्थालु पुदीना 6 चिन्न कट्टलु, कोत्तिमीर 2 चिन्न कट्टलु, करिवेपाकु 1 चिन्न कट्ट, एंडु मिर्चि 50 ग्रामुलु, चिंतपंडु 1 चिन्न निम्मकाय सैजु, वेल्लुल्लि रब्बलु, जीलकर्र, उप्पु, पसुपु, ऑयल। तयारी विधानम्। ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసి కొంచెం సేపు వేయించండి। దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఎండుమిర్చి ఈ విధంగా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి। తరువాత నానబెట్టిన చింతపండుని పిక్కలు లేకుండా తీసేసి కడాయిలో వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి। ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని రోట్లో వేసి 1 టీ స్పూన్ ఉప్పు కూడా కలిపి కొంచెం సేపు రుబ్బుకోండి। మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా వేసి రుబ్బుకోవాలి। దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రబ్బలు వేసి బాగా రుబ్బి ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోండి। తరువాత వేయించి పెట్టుకున్న పుదీనాని రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోండి। దీనిలో ఉడికించిన చింతపండు, ఎండుమిర్చి ముద్ద కూడా వేసి మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోండి। తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు వేసి కొంచెం సేపు వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసి వేయించండి। తాలింపుకి ఇంగ్రీడియెంట్స్ ఎంతంత వేసుకోవాలో నేను ఇక్కడ మెన్షన్ చేయడం లేదు, మీ చట్నీ క్వాంటిటీని బట్టి మీరే చూసి వేసుకోండి। రెడీ అయిన తాలింపులో పచ్చడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఒకసారి ఉప్పు సరిచేసుకొని తగినంత కలుపుకోండి। ఈ చట్నీని ఇడ్లీ దోస్తోనే కాకుండా రైస్ తో కూడా తీసుకోవచ్చు। అలాగే ఫ్రిజ్ లో నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు। ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి। థాంక్యూ।